సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. 2020 జూన్ 14 ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని పెంపుడు శునకం ఫడ్జ్ కూడా మరణించింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఫడ్జ్, నువ్వు కూడా స్వర్గంలో ఉన్న నీ స్నేహితుడి దగ్గరకు వెళ్ళిపోయావు. మేం కూడా ఏదో ఒకరోజు మిమ్మల్ని అనుసరిస్తాం. అప్పటి వరకు మాకు ఈ బాధ తప్పదు. గుండె ముక్కలయ్యింది అంటూ భావోద్వేగ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫడ్జ్ సుశాంత్ కలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. ఈ పోస్టు చూసిన నెటిజన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మరణించిన తర్వాత ఫడ్జ్ అతని కోసం ఎంతో ఎదురుచూసింది. ఈ నష్టం భరించలేంది, మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని ఓదార్చేందుకు మాటలు రావటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఫడ్జ్తో కలిసి సుశాంత్ సంతోషంగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు.